వెల్కమ్ టు విశ్వ పదవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. మరి ఈ పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒత్తిడికి లోన్ అవ్వకుండా మరి ఈజీగా మార్కులు ఏ విధంగా సంపాదించాలి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జలగం తిరుపతిరావు గారు, సీనియర్ ఫిజిషియన్, అన్షుల్ హాస్పిటల్. ముందుగా వారికి వెల్కమ్ చెప్తారు. నమస్తే సార్. నమస్తే. మరి ఈ 10th ఇంటర్ ఎగ్జామ్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి, మరి పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటారు? సో ఇంకా మార్చి నెల వచ్చేసిందంటే ఎగ్జామ్స్ టైం వచ్చేసింది కాబట్టి సో చాలామంది పిల్లలు అంటే ఇప్పుడు పదో తరగతి విద్యార్థులు కావచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు, సో ఇంకా ఎగ్జామ్స్ అంటే సంవత్సరం నుంచి చదివిందంతా, సో ఇప్పుడు ఇంకా ఎలా దాన్ని అంతా చదివి మళ్ళీ ఎగ్జామ్స్లో ఎలా రాయాలనే ఒత్తిడి టెన్షన్స్లో చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి, సో ఈ సమయంలో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ సమయంలోనే బాగా చదివి ఎలా మార్కులు సంపాదించాలి అనే డిస్కషన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే ముందుగా విద్యార్థులు ఏంటంటే ఎలాంటి ఒత్తిడి టెన్షన్కు లోన్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సంవత్సరం నుంచి మనము వివిధ రకాల పరీక్షలు అటెండ్ అవుతూనే ఉంటాం. తర్వాత ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు తీసుకున్నట్టయితే ఇప్పుడు సీసీఈ మెథడ్ అని వచ్చిందనమాట, అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మెథడ్ అని. అంటే దాని ప్రకారం ఏంటంటే ప్రశ్నలు అనేటివి డైరెక్ట్గా అడగకుండా, అంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగకుండా సో ఇండైరెక్ట్గా అడుగుతారనమాట ఆ ప్రశ్నని. సో దాన్ని ఏది అడిగారు, ఆ ప్రశ్న ఏంటి అనేది అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు దానికి ఎలాంటి సమాధానం రాయాలనేది నిదానంగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎలా చేద్దామంటే ఇప్పుడు దాదాపు ఒక తక్కువ సమయమే ఉంది కాబట్టి ఇప్పటివరకు ఏ అయితే ఆల్రెడీ చదివారో సబ్జెక్ట్స్ని సో వాటిని మళ్ళీ ఒకసారి వీలైనంత ఎక్కువసార్లు చదవాలన్నమాట. సో తక్కువ సమయం ఉన్నప్పుడు కొత్త కొత్త పాఠ్యాంశాల జోలికి వెళ్ళకూడదు, అంటే మనం తెలియని వాటికి బాగా టఫ్ ఉన్న వాటి జోలికి వెళ్ళకుండా ఆల్రెడీ బాగా చదివిన వాటిని మళ్ళీ మళ్ళీ ఎక్కువసార్లు చదివినట్టయితే సో వాటిల్లో కనుక మనకు ప్రశ్నలు వచ్చినప్పుడు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తర్వాత ఈ ప్రిపరేషన్ టైంలో ఏంటంటే ఈ పాఠ్యాంశాలు ముఖ్యంగా అంటే 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఇప్పుడు పదో తరగతిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత ఎగ్జామ్లో చేయాల్సిన పనులు ఏంటంటే ముఖ్యంగా ప్రశ్నపత్రం ఇవ్వగానే ఆ ప్రశ్నపత్రాన్ని పూర్తిగా ఒకసారి చదవాలి, కొన్ని నిమిషాలు దానికే కేటాయించాలి, పూర్తిగా చదవాలి. దాంట్లో మనకు బాగా వచ్చినాయేంటి, రానివేంటి, మధ్య రకంగా ఉన్నాయేంటి చూసుకున్న తర్వాత బాగా వచ్చిన ప్రశ్నపత్రాలతో మనము రాయడం అనేది మొదలు పెట్టాలన్నమాట. సో అలా మొదలుపెట్టిన తర్వాత కొన్ని మధ్య రకంగా ఉన్నాయి కూడా మనకు ఎప్పుడైతే ఒక సగం వరకు మనం ప్రశ్నపత్రాన్ని ఎప్పుడైతే మనము ఈ సమయం అయిపోతుంటుందో కొంతవరకు మనం పూర్తి చేసిన తర్వాత అప్పుడు మన మెదడు అనేది కాస్త ఫ్రీ అయిపోతుంది, అప్పుడు మధ్య రకంగా తెలిసిన ప్రశ్నలు కూడా మనము మంచిగా రాసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎప్పుడో చదివినవి కూడా కొంత అడిగినప్పుడు అవి కూడా మనకు అంటే మనం ఆల్రెడీ చదివింటాం కానీ టెన్షన్లో మొదట్లో ప్రశ్నపత్రం చూసినప్పుడు ఇది నాకు రాదు అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మనం రాయడం మొదలు పెడతామో సో దాంట్లో కూడా మనకు తెలిసింది ఏదైతే ఉందో అది కూడా రాస్తూ వెళ్ళిపోవడం వల్ల సో ఓవరాల్గా అన్ని ప్రశ్నపత్రాలు ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం రాసిన తర్వాత మళ్ళీ చివరిలో ఒకసారి రీచెక్ చేయాలి, అన్ని ప్రశ్నలను నంబర్ కరెక్ట్గా వేసినామా లేదా, అన్ని ప్రశ్నలు అయితే ఎన్నైతే రాయాలో అన్ని మనము అటెంప్ట్ చేసినామా లేదా. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏం చేస్తారంటే బాగా వచ్చిన వాటిని ఒక 5 పేజీలు 6 పేజీలు 10 పేజీలు రాస్తూ పోతూనే ఉంటారు, మనం ఎన్ని పేజీలు రాసినా దానికి ఎంత మార్క్స్ ఉన్నాయో అన్ని మాత్రమే వేస్తారు, మిగతా వాటిని చాలా 1 పేజీ 1/2 పేజీలోనే రాసి ఒక తెలిసిందని 5 పేజీలు 10 పేజీలు రాయడం వల్ల ఎలాంటి లాభం లేదండి. సో అప్పుడు ఏంటంటే ఎంత రాయాలో అంతవరకే రాయాలి, మిగతా ప్రశ్నలు కూడా అంత మాత్రమే రాస్తేనే మనం ఓవరాల్గా మంచి మార్క్సులు అంటే 9 GPA కానీ 10 GPA కానీ మనకు రావాలి పదో తరగతిలో అంటే మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్త రాయాలి. ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒత్తిడి టెన్షన్ అనేది పిల్లల లోపల ఉంటుంది, మరి విద్యార్థులు ఆ ఒత్తిడిని టెన్షన్ ఎలా అధిగమించాలి అంటారు? అంటే ఇప్పుడు ఈ సీసీ మెథడ్ వచ్చిన తర్వాత విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవశాస్త్రాన్ని తీసుకుందాం, సైన్స్ బయాలజికల్ సైన్స్ తీసుకున్నట్టయితే 10 చాప్టర్స్ ఉన్నాయి అందులో, న్యూట్రిషన్ చాప్టర్ కావచ్చు, సర్క్యులేషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, ఎక్స్పిరేటరీ సిస్టమ్ అంటే పోషణ వ్యవస్థ, తర్వాత శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఇలా ఎక్స్పిరేటరీ సిస్టమ్ అంటే విసర్జన వ్యవస్థ, సో ఇట్లాంటి చాప్టర్స్, తర్వాత హెరిడిటరీ సిస్టమ్ కావచ్చు అంటే అనువంశికత కానీ, సో ఇట్లా ఎన్నో చాప్టర్స్ తీసుకున్నట్టయితే ఇదే చాప్టర్ ఇంపార్టెంట్ అనేది ఏం లేదండి.
ఈ సీసీ మెథడ్ తర్వాత ఏంటంటే దాంట్లో ఏ భాగం నుంచైనా ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే ఈ పాఠ్యాంశం లోపల మనము మొదటి నుంచే చదువుతున్నప్పుడే విద్యార్థులు ఎలా చదవాలంటే పాఠ్యాంశం మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఆ చాప్టర్లో విషయం అసలు ఏముంది దాన్ని అవగాహన చేసుకున్న తర్వాత మనము ప్రయోగాలకు సంబంధించి కొంత ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనము బీపీ చెకప్ కావచ్చు, తర్వాత పల్స్ చెక్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతర ప్రయోగాలు అంటే రసాయన శాస్త్రంలో కావచ్చు, భౌతిక శాస్త్రంలో కావచ్చు, గణితంలో కావచ్చు, ఇతర సోషల్ అంటే సాంఘిక శాస్త్రంలో కానీ మనకు కొన్ని ప్రాజెక్ట్స్ వరకున్నాయి. అంటే ప్రయోగశాలలో చేసే కొన్ని, తర్వాత బయట మన కమ్యూనిటీలో సమాజంలో చేసే కొన్ని ప్రయోగాలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని జాగ్రత్తగా చేయడం, తర్వాత మన సబ్జెక్టులో ఉన్నదాన్ని దైనందిన జీవితంలో ఎలా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో వాట్ ఈస్ ద పిహెచ్ ఆఫ్ మిల్క్ అండ్ హౌ వెన్ ఇట్ కన్వర్ట్స్ కర్డ్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిల్క్ అండ్ కర్డ్, సో దట్ ఈస్ ఆల్సో వన్ క్వశ్చన్. సో అలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మిల్క్ అంటే పాల్లో, సో దాదాపుగా పిహెచ్ వాల్యూ అనేది 6 వరకు ఉంటుంది, 6 ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం దాంట్లో తోడు వేసేసి పాలను పెరుగు కోసం వేసామో కర్డ్ అవ్వడానికి, సో దాంట్లో ఏమవుతుందంటే లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా వల్ల యాసిడ్ అనేది ఉత్పత్తి కావడం వల్ల పిహెచ్ అనేది తగ్గుతుంది, అప్పుడు అది పెరుగు మారుతుంది, అంటే పులిసింది అంటాం. సో అంటే ఎప్పుడైతే పిహెచ్ అనేది తగ్గుతుందో దాన్ని యాసిడిటీ అంటాం, అంటే ఆమ్లత్వం పెరిగిందని అర్థం. సో యాసిడిటీ పెరిగిందని అర్థం, అంటే పాలు పెరుగుగా మారినప్పుడు సో మిల్క్ విల్ బికమ్ కర్డ్, సో దట్స్ పిహెచ్ ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ పిహెచ్ ఈజ్ పి మిల్క్ పిహెచ్ ఈజ్ 6, సో కర్డ్ పిహెచ్ విల్ బి లిటిల్ లెస్, సో దట్ మీన్స్ దట్ బికమ్ యాసిడిటీ, సో దట్స్ వై సో కర్డ్ విల్ బికమ్ లిటిల్ యాసిడిక్. సో ఇది ఆన్సర్ మనము చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే క్వశ్చన్ ఎలా అడిగారు ఎలా ఆన్సర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దే మే ఆస్క్ క్వశ్చన్స్ లైక్ వాట్ ఈజ్ జీన్స్, వాట్ ఈజ్ అలీల్, సో ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. దెన్ సమ్ క్వశ్చన్స్ విల్ బి దేర్, సో వెదర్ మేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ ఫీమేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ఎ చైల్డ్, సో దిస్ క్వశ్చన్ ఆల్సో విల్ బి దేర్. సో ఇన్ దట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎక్స్ ఈజ్ ఎ ఫీమేల్, ఎక్స్ వై ఈజ్ ఎ మేల్, సో వెన్ ఎక్స్ ఫ్రమ్ మేల్ అండ్ ఎక్స్ ఫ్రమ్ ఫీమేల్, సో ఎక్స్ ఎక్స్ మీన్స్ ఫీమేల్ చైల్డ్, సో ఎక్స్ ఫ్రమ్ ఫీమేల్ అండ్ వై ఫ్రమ్ మేల్, సో ఇన్ దట్ చైల్డ్ దట్ విల్ బి ఎక్స్ వై, సో దట్ మీన్స్ దట్ బేబీ ఈజ్ మేల్. సో మేల్ డిటర్మినేషన్ విల్ బి రెస్పాన్సిబుల్ మెయిన్లీ మేల్ సెక్స్ డిటర్మినేషన్ మెయిన్లీ ఫ్రమ్ ద మేల్ ఓన్లీ, దట్ ఈస్ హస్బెండ్, సో ఫీమేల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్స్ డిటర్మినేషన్. బట్ మెనీ పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ దే ఆర్ సో మెయిన్లీ క్రిటిసైజింగ్ ద ఫీమేల్ దట్ ఫీమేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ అన్నెసరీ, వీ గాట్ 3 ఫీమేల్ చైల్డ్, 4 ఫీమేల్ చైల్డ్, సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో మదర్ ఇన్ లా ఆర్ ఫాదర్ ఇన్ లా, సో మెనీ టైమ్స్ దే విల్ క్రిటిసైజ్ సో వైఫ్ ఓన్లీ, అదర్వైజ్ దేర్ డాటర్ ఇన్ లా. So that's why we should understand what we should understand with this. So for a sex determination, only husband is responsible, not wife is responsible for that. So ila questions vache avakasham untundi, manamu dani question ardham chesukoni enduku adigaru ela adigaru, so ala chesinatayite for example physics lo teeskunatayite ohms law untundi, itla different formulas untayi, so atlanti formulas annitini manam mundu nunchi oka daggara oka notebook lo ras pettukoni aa formulas anni exam kelle mundu roju oka sari manchiga chadukovadam. So ఇప్పుడు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ మధ్య మధ్యలో కూడా ఈ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసిపెట్టుకోవాలి. సో కెమిస్ట్రీలో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి కెమిస్ట్రీలో కూడా, సో అవి కూడా ఒక నోట్బుక్స్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని రాసిపెట్టుకోవడం. తర్వాత అదేవిధంగా మ్యాథ్స్లో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, సో ఆ ఫార్ములా వేస్తేనే మనకు ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతాం. కొన్ని స్టెప్ వైజ్ మనము పర్ఫెక్ట్గా రాయాల్సి ఉంటుంది ఏ ఫార్ములా దానికోసం వాడాము. తర్వాత మ్యాథ్స్లో తీసుకున్నట్టయితే కొన్ని ఎక్కువగా మార్క్స్ కవర్ అయ్యేటి సమితులు సెట్స్ ఉంటాయి, తర్వాత రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు, సో ఇట్లా ట్రిగోనోమెట్రీ కానీ త్రికోణమితి, సో ఇట్లాంటి కొన్ని చాప్టర్స్ అంటే ఈజీగా తక్కువ సమయంలోనే చదివి ఈజీగా ఎక్కువ మార్కులు చేసే కొన్ని చాప్టర్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటిని ఎక్కువసార్లు చదవడం, ఎక్కువసార్లు రివిజన్ చేయడం. చాలామంది ఏం చేస్తారంటే విద్యార్థులు మొత్తం ఉన్న పుస్తకం అంతా ఎగ్జామ్ ముందు రోజు బుక్ అంతా చదవాలి అనే ఉద్దేశంతో ఉన్న సబ్జెక్ట్ అంతా చదివే ప్రయత్నం చేస్తుంటారు. సో అందులో ఏంటంటే బాగా వచ్చినాయి కూడా సరిగా చదవరు, బాగా టఫ్ ఉండేటి కూడా సరిగా చదవకపోవడం వల్ల, సో ఓవరాల్గా ఆన్సర్స్ సరిగా చేయకపోవడం వల్ల తక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడంతా గ్రేడింగ్ సిస్టమ్ వచ్చేసింది, తర్వాత జీపీఏ సిస్టమ్ వచ్చేసింది, 10 GPA, 9 GPA, 8 GPA, సో ఈ విధంగా సో వచ్చింది కాబట్టి
సో ఎగ్జామ్ మనము పేపర్లో రాసేటప్పుడు మాత్రం క్లియర్ కట్గా మంచి మార్జిన్స్ ఒక ట్రాన్స్పరెంట్ స్కేల్స్ ఒక మనము 15 సెంటీమీటర్స్ అయి పెద్దవి తీసుకెళ్ళి మంచి మార్జిన్స్ చుట్టూ సరిగ్గా వేసేసి క్వశ్చన్ నెంబర్ను సరిగా వేసి ఆన్సర్ రాసిన తర్వాత క్వశ్చన్ ఎప్పుడైతే పూర్తవుతుందో దాని కింద ఒక లైన్ గీసేసి మళ్ళా కొత్త ప్రశ్న కొత్త క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం స్పేస్ ఇస్తూ సో అలా వెళ్ళిపోతుండాలన్నమాట. ఎగ్జామినర్ కూడా ఏంటంటే ఇట్లా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఈ క్వశ్చన్కి ఈయన అటెంప్ట్ చేశాడా లేదా అనేది చాలా ఇబ్బందికరంగా. ఇప్పుడు మేము కూడా ఎంబీబీఎస్ వాళ్ళ కరెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ నెంబర్ ఒకటి రాస్తారు, ఆన్సర్ ఇంకో క్వశ్చన్ది రాస్తారు, అప్పుడు మార్క్స్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. సో కాబట్టి ఏ ప్రశ్నకి మనం అక్కడ క్వశ్చన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్ క్వశ్చన్ వేసామంటే 4 నెంబర్ ఆన్సరే రాయాలి, దానికి 5th నెంబర్ రాస్తారు ఒక్కోసారి కన్ఫ్యూజ్లు అంటే 4th తెలియదు అనుకోండి, 4th నెంబర్ అట్లే ఉంటుంది, 5th ఆన్సర్ రాసేస్తారు. సో దానివల్ల 4th ని కొట్టేస్తారు, 5th ని కూడా కొట్టేస్తారు, వాళ్ళు దాన్ని మార్కులుగా పరిగణించారు. సో దానివల్ల విద్యార్థులు తక్కువ గ్రేడింగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల్లో, ఎందుకంటే మామూలుగా చదివే విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు, ఈవెన్ పట్టణ ప్రాంతంలో కూడా ఉంటారు. సో ఈ మామూలుగా చదివే విద్యార్థులు ఏంటంటే ఇప్పటివరకైతే ఏదైతే చదివారో వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడం, అదేవిధంగా గత పేపర్స్ను చూసినట్టయితే ప్రీవియస్ పేపర్స్లో చూసినట్టయితే చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏ చాప్టర్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారో అలాంటి చాప్టర్స్ని చదివిన వాటిని చాలా కూలంకషంగా మంచిగా విశదీకరించి రాసేటట్టుగా బాగా చదవాలన్నమాట. చదివిన వాటిని మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల ఎట్లీస్ట్ రాసిన వాటినైనా చాలా బాగా రాస్తాం. మిగతా తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మామూలు విద్యార్థులైనా సరే సో వాళ్ళు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి, రాసిన వాటిని మంచిగా రాసి కూడా అసలు ఏమీ తెలియని దానికైనా కూడా ఎంతో కొంత రాసినట్టయితే సో కొంచెం రిలేటెడ్ ఉన్న కొన్ని మార్క్స్ అన్న వేసే అవకాశం ఉంటుంది. మొత్తమే అటెంప్ట్ చేయలేదంటే 0 పెట్టేస్తారు. అట్లీస్ట్ కొంచెం అన్న అటెంప్ట్ చేయడం వల్ల 1 మార్కు ఎంతో కొంత మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత ఒత్తిడి టెన్షన్స్ కూడా చాలామంది లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే బాగా చదివిన విద్యార్థులు కావచ్చు, మామూలు చదివే విద్యార్థులు కావచ్చు, దాదాపుగా లో లెవెల్లో ఉన్న ఎవరైనా కూడా ఒత్తిడి టెన్షన్ లోనే అవకాశం ఉంటుంది. సో దీని గురించి ఏం చేయాలంటే వీలైనంత వరకు బాగా సేపు రాత్రి వరకు చదవకూడదండి. ఒక 10 మ్యాక్సిమం అంటే 10, 10:30 అంతవరకే చదివేసేసి పడుకోవాలి. సో ఉదయాన్నే త్వరగా లేచి 4, 4:30, 5 కల్లా లేచేసి సో ఈరోజు ఎగ్జామ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ముఖ్యమైన మన ఫార్ములాలు నోట్బుక్స్లో ఏవైతే రాసుకున్నామో వాటిని అన్నింటినీ ఒకసారి ఇట్లా తిరిగేసేయాలి. తిరిగేసేసిన తర్వాత ఇంకా ఎగ్జాము 1 గంట, 1.5 గంటలో మొదలవుతుందంటే ఇంకా పుస్తకాన్ని పక్కన పెట్టేసేయాలండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో నోట్స్ కానీ ఏది కూడా పట్టుకోకూడదు అనమాట. సో ఆ టైంలో ఎగ్జామ్ 5 నిమిషాల లోపలికి వెళ్ళే ముందు వరకు కూడా చదవడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ అంతా ఇప్పుడు ఆకాశంలో మొత్తం మేఘాలంతా అయిపోయిన తర్వాత నీళ్ళు ఆకాశం ఎలా అయితే మనకు కనబడదో సో అలానే మన మెదడు కూడా అంత క్లౌడ్ లాగా అంత నిండిపోయి సో ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా చాలా కన్ఫ్యూజన్ అయిపోతాం. బాగా తెలిసిన ప్రశ్నలకు కూడా మనం ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎక్కువ ఒత్తిడి టెన్షన్స్ ఏం గురి కాకుండా నిదానంగా 1.5 గంటల ముందే చదవడం ఆపేసేసి చాలా ప్రశాంతంగా ఉండాలి. అన్నెసరీ డిస్కషన్స్ కూడా ఆ సమయంలో ఎవరితో చేయొద్దు. తర్వాత తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్తున్నారో వెళ్ళే మార్గ మధ్యంలో నువ్వు ఇలా రాయి అలా రాయి, ఖచ్చితంగా మనకు 10 GPA రావాలి లేకపోతే ఇంత రావాలి, మంచి మార్కులు రావాలి, చాలా టాప్ ఉండాలి, మన పలానా పక్కన వాళ్ళకంటే మనం నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి మార్కులు రావాలనే ప్రెషర్ ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు విద్యార్థులపైన పెట్టద్దండి. వాళ్ళకు చాలా రిలాక్స్గా సో ఏం కాదు బాగా రాయి, నీకు అన్నీ గుర్తుంటాయి, బాగా రాస్తావు అని మంచి ధైర్యం చెప్పేసి పంపించాలి. కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో నీ ఇది టార్గెట్ అది టార్గెట్ అనే ప్రెషర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు పెట్టకూడదండి. సో అలా పెట్టినట్టయితే చాలా ఇంకా తీవ్రతకు గురై మానసిక క్షోభ గురై వాళ్ళు వచ్చింది కూడా రాయలేక వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఇంకా గ్రేడింగ్ వల్ల పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడి టెన్షన్స్ ఎలాంటివి లేవు కాకుండా సో సరైన నిద్ర అంటే మంచి నిద్ర ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, మంచి ఎంత చదవాలి అంత చదవాలి. సో ఇంకా చదవాలి కదా అని చెప్పి ఏకధాటిగా గంటలు చదవడం వల్ల కూడా మైండ్కి ఎక్కదు. ఎందుకంటే ఒక మనిషి ఒక 40 నుంచి 45 నిమిషాల మించి కంటిన్యూస్గా ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఒక 40-45 నిమిషాలు చదవగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి కాస్త అటు ఇటు తిరిగో లేకపోతే మధ్యలో ఏదో స్నాక్స్ అట్లాంటివి తీసుకొని మళ్ళీ 10-15 నిమిషాలు మళ్ళీ చదవడం ప్రారంభించాలి. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే మరి వారికి ఎలాంటి సదుపాయాలు కావాలి? అంటే ఇప్పుడు మనము ప్రభుత్వం తరఫున తీసుకున్నట్టయితే ఈ మన
గ్రామీణ వాతావరణంలో ఉండే స్కూళ్ళు కావచ్చు, తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉండే గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైనా కూడా ఇప్పుడు మంచి చాలామంది టీచర్స్ ఉంటున్నారు, వాళ్ళు కూడా చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా ఎన్నో సదుపాయాలు, అంటే ప్రొజెక్టర్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకు వీడియో లెక్చర్స్ ఇవ్వడం కానీ, డైరెక్ట్ అక్కడ హైదరాబాద్లో తయారు చేసిన వీడియో లెక్చర్స్ని సో డైరెక్ట్ స్కూల్లోనే ప్లే చేసేటట్టుగా అట్లాంటి వాతావరణం కూడా ఇప్పుడు మన ప్రభుత్వ స్కూళ్ళలో ఉంది. టీచర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్. మొన్న ఒక స్కూల్లో వెళ్ళి మన విశ్వ డిజిటల్ తరఫున ఒక స్కూల్లో వెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేస్తే అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి అందరు టీచర్స్ అందరూ ఎంఎస్సీ, ఎంఏ, బీఈడి, ఎంఈడి, సో చాలా హైలీ క్వాలిఫైడ్. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ స్కూల్లో కూడా అంత క్వాలిఫైడ్ టీచర్స్ మనం ఒకసారి చూడలేం. సో అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళని కనుక విద్యార్థులు బాగా ఉపయోగించుకొని, ఎందుకంటే ఇందులో సీసీ మెథడ్లో ఉంది ఏంటంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మెథడ్, అంటే వాళ్ళు ఎక్కువగా అంటే ఒక చాప్టర్ని దాంట్లో ఏ విషయం ఉంది అనేది అర్థం చేసుకోవడము, ప్రయోగాలు చేయడం కానీ, తర్వాత దైనందిన జీవితంలో అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సో వీలైనంత వరకు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ టీచర్లతోని బాగా క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ కాబట్టి వాళ్ళను పదే ప్రశ్నలు అడగడం, అనేది బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నకు త్వరగా వాళ్ళు అర్థం చేసుకొని ఏ ఆన్సర్ రాయాలనేది అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ వెరీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక మామిడి చెట్టు గురించి వివరించండి అనేది ఒక ప్రశ్న అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో డైరెక్ట్ మామిడి చెట్టు గురించి వివరించండి అనకుండా, ఇప్పుడు ఎండాకాలంలోనే కాయలు కాస్తుంది, ఆ కాయలు కాస్త పుల్లగా ఉంటాయి, సో అవి పండ్లు మక్కినంటే అందరికీ చాలా ఇష్టం, సో అవి వేసవిలో ఎక్కువ మందికి ఎక్కడంటే అక్కడ మార్కెట్లో కనిపిస్తాయి అనగానే అందరికి గుర్తొచ్చేది మామిడి చెట్టు. సో అంటే ఆ ప్రశ్నను ఇండైరెక్ట్గా అడిగి అది మామిడి చెట్టు అని గుర్తించి అప్పుడు మామిడి చెట్టు గురించి రాయాలి. సో అంటే సీసీ మెథడ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగకుండా ఇండైరెక్ట్గా అడిగి అది ఏందో విషయం తెలుసుకొని దాని గురించి అప్పుడు రాయాలి. మనము మామిడి చెట్టు అనే దగ్గర మనము మర్రి చెట్టును అర్థం చేసుకొని మర్రి చెట్టు గురించి రాసామనుకోండి అప్పుడు మార్కులు రావు. సో కాబట్టి సీసీ మెథడ్లో ఏంటంటే అక్కడ ప్రశ్న ఏమడుగుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు అర్థం చేసుకొని సో దాని గురించి రాసినట్టయితే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ప్రైవేటుకు ధీటుగా పోటీ పడి ఖచ్చితంగా మంచి మార్కులు సాధించే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఎలాంటి సమయంలో చదివితే ఎక్కువగా గుర్తుంటాయి ఆన్సర్స్, నిద్ర లేమిని ఏ విధంగా అధిగమించవచ్చు అంటారు? చాలా మటుకు సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం చూసినట్టయితే ఎగ్జామ్స్ అంటే పదో తరగతి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ స్థాయి కానీ, లేకపోతే ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవ్వాలైనా కూడా ఎక్కువగా లేట్ నైట్ చదవడం వల్ల వాళ్ళలో ఉండే జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుందండి. 12 వరకు 1 వరకు 2 వరకు చదివే వాళ్ళలో సో వాళ్ళకు కాన్సన్ట్రేషన్ కెపాసిటీ అంటే ఏకాగ్రత కూడా తగ్గిపోతుంది, అదేవిధంగా చదివింది కూడా సరిగా గుర్తుండదు, వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి టెన్షన్స్కు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు పదో తరగతి విద్యార్థులు అయితే ముఖ్యంగా 10, 10:30 లోపలనే పడుకోవాలండి ఖచ్చితంగా. ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి విద్యార్థులు అంటే కనీసం 11 వరకు, కానీ ఎవరు కూడా 1 వరకు 2 వరకు అంతరాత్రి వరకు చదవడం వల్ల ఉపయోగం ఏం లేదు. తర్వాత ఉదయం కూడా చాలా లేట్గా లేచే అవకాశం ఉంటుంది, సమయం కూడా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది, తర్వాత చదివింది కూడా గుర్తుండదు, ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువగా నిద్ర లేకుండా చదవడము ఇట్లాంటి అలవాట్లు లేకుండా సో వీలైనంత వరకు త్వరగా గో టు బెడ్ ఎర్లీ గెటప్ ఎర్లీ అని చెప్తుంటాం. ఎందుకంటే ఎక్కువగా త్వరగా నిద్రపోయి మళ్ళీ త్వరగానే నిద్ర లేచి సో అప్పుడు ఉదయం పూట చదువుతుందంటే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, సో మెదడు చాలా ఫ్రెష్గా ఉంది అంటే చదివింది చదివినట్టు అలానే గుర్తుండిపోతుంది, అది ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుందన్నమాట. షార్ట్ టర్మ్ మెమొరీ లాంగ్ టర్మ్ మెమొరీ అంటాం, అంటే ఏంటంటే ఇప్పటికీ గుర్తుంటుంది, తర్వాత మన లైఫ్ లాంగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా అంటే నేను 10వ తరగతిలో ఎగ్జామ్లో రాసినప్పుడు త్రికోణమితిలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, మాకు సైన్స్లో ఎలాంటి ప్రశ్నలు, దానికి ఎలాంటి సమాధానం రాసాయి కదా ఇప్పటికి కూడా మాకు గుర్తుంది. అప్పుడు ఏం చదివాం అంటే జీవశాస్త్రంలో ఎలా చదివాము, ఇప్పుడు ఆమ్లాలు కానీ క్షారాలు కావచ్చు, ఏది కెమిస్ట్రీలో, లేకపోతే అప్పుడు కూడా జీవశాస్త్రంలో వీటి గురించి ఎలా చదవమనేది ఇప్పటికి కూడా అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకనే కష్టపడి చదివే కంటే కూడా విద్యార్థులు ఎప్పుడు కూడా దాన్ని ఇష్టపడి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ని తీసుకుందాం, విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్, సో ఆయన క్రికెట్ అంటే ఇష్టం, దాన్ని బాగా ఇష్టపడి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటాడు, దానివల్ల అతను ఎక్కువ పరుగులు సాధించగలుగుతాడు, ఎక్కువ పేరు సాధించగలుగుతున్నాడు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఏదో తల్లిదండ్రుల కోసమో ఏదో పక్క వాళ్ళ కోసమో కాకుండా వాళ్ళంతకు వాళ్ళే ఆ సబ్జెక్ట్ అనేది బాగా ఇష్టపడి బాగా
ఇష్టంతో చదవడం అనేది మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రులకు మంచి పేరు సాధించే అవకాశం ఉంటుంది, అదేవిధంగా సమాజంలో కూడా మనము ఎంతో పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో తప్పదు కాబట్టి చదువుతున్నాం పదో తరగతి, ఇంకా ఇదని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా ఎంసెట్ అను ఇంజనీరింగ్ అను డాక్టర్ను అదను ఇదను ఏదో ఇక మా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి చదువుతున్నాం అనేది కాకుండా సో చాలా ఇష్టంతో దాన్ని ఎంజాయ్ చేయండి. మీకు ఏది ఇష్టమో సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ సైడే తల్లిదండ్రులను ఒప్పించి వెళ్ళండి, మీకు ఏది ఇష్టమో అదే చేయండి. కానీ తల్లిదండ్రులు ఒత్తిడితోనో పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పారనో మీ ఏది పడితే అది ఎంచుకొని తర్వాత ఇబ్బందులు పడకూడదండి. సో కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడి చదివినట్టయితే మనం ముందు ముందర ఖచ్చితంగా మంచి ఉన్నత లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుందండి. మరి ఈ ఎగ్జామ్స్ టైమ్స్లో మరి విద్యార్థులు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే బాగుంటుందంటారు? వీలైనంత వరకు మంచి వెజిటేరియన్ డైటే తీసుకుంటే మంచిదండి. ఈ టైంలో నాన్ వెజ్ కనుక తీసుకుంటే ఒక్కోసారి సందర్భాల్లో అది కనుక చెడిపోయింది మనం తీసుకున్నట్టయితే వాంతులు అవ్వడం విరోచన అవ్వడము దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అది సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కడుపులో ఇబ్బంది అజీర్ణం అలాంటిది అవ్వడం వల్ల కూడా మనం చదువుపోయిన ధ్యాస కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వెజిటేరియన్ డైట్ కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ అట్లాంటివి తీసుకోవచ్చు. పళ్ళ విషయంలో తీసుకున్నట్టయితే అరటి పళ్ళు తరచుగా తీసుకోవడం వల్ల మనకు మెదడుకు బాగా గ్లూకోజ్ అంది మంచిగా గుర్తుండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాపిల్స్ అంటే సేపులు కానీ తర్వాత ఇతర పళ్ళు సంత్రా మోసంబి అలాంటి పళ్ళు తీసుకున్నట్టయితే జ్ఞాపక శక్తి కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అంటే పళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఆహారాన్ని కూడా ఏ టైం ఉదయం పూట టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ టైంలో ఏ టైంలో తీసుకోవాల్సింది ఆ టైంలో ఆహారం బాగా తీసుకుంటూ తర్వాత ఫ్రెష్గా వండిందే తినాలి వీలైనంత వరకు. మంచి పౌష్టిక ఆహారం తీసుకొని మంచి ఇలాంటివి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్లో బాగా అంటే మంచి రాసే అవకాశం ఉంటుంది, చదివింది కూడా బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి సమతుల్యమైన ఆహారాన్ని సో రెగ్యులర్గా తీసుకోవడం, అదేవిధంగా అవసరమైనంత నీటిని కూడా మనం ఎంత నీళ్లు తాగాలో అంత నీటిని రెగ్యులర్గా తాగడం వల్ల కూడా మనకు మంచి సరైన నీరు అందడం వల్ల కూడా మనకు అన్ని రకాల అవయవాలు బాగా పనిచేసి ఎలాంటి హెల్త్ పరమైన ఇబ్బందులు పడకుండా మంచి ఆరోగ్యకరంగా ఉన్నట్టయితేనే మంచిగా మనం ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుందన్నమాట. చాలా ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి విద్యార్థుల కొరకు మరి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలియజేసినందుకు మా విశ్వ డిజిటల్ తరఫున అలాగే మా ప్రేక్షకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సో మళ్ళీ ఒకసారి మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో అందరూ దయచేసి పదో తరగతి కావచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ డిగ్రీ విద్యార్థులు కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరు ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఏంటంటే ఎలాంటి ఒత్తిడి టెన్షన్ అవసరం లేదండి. సో ఎలా అయితే మనం రెగ్యులర్గా ఎగ్జామ్స్ని రాస్తామో అలానే మంచిగా ఫ్రెష్ మైండ్తో వెళ్ళి మనకు హాల్ టికెట్ అవసరం ఉందా లేదా కొంతమందికి అవసరం ఉండదు లేకపోతే ఆల్రెడీ అక్కడే ఓఎంఆర్ సీట్లో ప్రింటెడ్ వచ్చేస్తుంది అది సరిగా మనదా కాదా చూసుకోవడం, అవసరమైన పెన్నులు పెన్సిళ్ళు ఇంకేవేవైతే సామాగ్రి అని వాళ్ళు మెన్షన్ చేస్తారో సో వాటిని జాగ్రత్తగా తీసుకొని మనం మనమే తీసుకెళ్ళి పక్కన వాళ్ళ మీద ఆధారపడకుండా సో జాగ్రత్తగా ఒత్తిడి ఎలాంటి టెన్షన్ లేకుండా మంచిగా ధ్యానం చేయడం అలవాటు ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హ్యాపీగా ధ్యానం చేసేసి నిదానంగా కూర్చొని మంచిగా ఎగ్జామ్ రాసేసి అందరూ మంచి మార్కులు సాధించేసి సో పై చదువులకు అందరూ వెళ్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.